మహా సంప్రక్షణ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులను పూర్తిగా అనుమతించిన హృషికేశ్లో ఉన్న స్వరూపానంద వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ, ఈ నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులు, మఠాధిపతులు, అగ్రమ శాస్త్ర పండితులు, అర్చక స్వాములతో చర్చించకుండా పాలక మండలి వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. దేవాలయాల వైదిక కార్యక్రమాల్లో పాలక మండళ్లు జోక్యం చేసుకొని భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోరాదని అన్నారు. మరోవైపు మహాసంప్రోక్షణ సమయంలో పరిమితంగా భక్తులను అనుమతించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వరూపానంద సరస్వతి స్వాగతించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి పాలక మండలి నిర్ణయాన్ని సరిచేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అసలు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆగమ సలహా మండలి ఇన్ని ఉంటుండగా వాళ్ళు దీనిని అంగీకరించి దానిని చక్కగా జరిపించేటట్టుగా వాళ్ళని ఉపయోగించుకొని పాలక మండలి జరిపిస్తే బాగుంటుంది. హిందువుల యొక్క మనోభావాలు, వా మనోభావాలకి దెబ్బ కొట్టేటట్టు, వాళ్ళకి ఎన్నో అనుమానాలు రేకెత్తించేటట్టు ఈ రకంగా 9 రోజులు మూసేసి భక్తులకి దర్శనం లేకుండా, ఒక్క భక్తుడు కూడా ఎక్కకుండా ఆ 6 ఈవో చైర్మన్, వాళ్ళకి సంబంధించిన 4 పూజారులు, ఈ 6 కార్యక్రమాన్ని చేసేస్తామంటే యావత్ ప్రపంచానికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా ఒక కుట్ర జరుగుతుందా అని భక్తుల్లో అనుమానాలున్నాయి. ఆ అనుమానాలను తొలగించేటట్టుగా ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకోవాలి అని మేము ఒక ప్రకటన చేశాం. దానికి స్పందించి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు వెంటనే కొంతమంది భక్తులు దఫదఫాలుగా రోజు పంపించడం అనేది చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడే మాకు తెలిసింది.